భయం భయంగా మా బాత్రూమ్ లోకి వెళ్ళాను. అంతే మా బాస్ ఈ ఆరెంజ్ కలర్ సారీ చూసి ఫ్లాట్ అయిపోయాడు అనుకో. ఒకటే చూపు, ఒకటే చూపు, రెప్ప వాల్చకుండా ఒకటే చూస్తున్నాడు అనుకో. ఎందుకు అక్క మా బాస్ని చూస్తుంటే చూస్తుంటే అదో రకమైన జాలి అనిపిస్తుంది. జాగృత శృతి, జాలిలోంచి ఇష్టం పుడుతుంది అంటారు. సరిగ్గా చెప్పండి, అబద్ధాలు చెప్పారో ఆడపిల్లలు పుడతారు. నా మాట కాదనుకుండా గుడికొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇన్నాళ్ళు శృతి చెప్పింది ఆనంద్ గురించా? శృతి సెక్రటరీగా పనిచేస్తుంది ఆనంద్ దగ్గర. హలో బాసు, ఒక్క నిమిషం. ఎవరు మీరు, ఏం కావాలి? టైం టైం ఎంత అయింది? టైం అడగడానికి బైక్ ఆపాలా? 4:30 అయింది. టైం కరెక్ట్గానే చెప్పారు, కానీ మీ టైమే కరెక్ట్గా లేనట్టుంది. ఏంటి మీరు అనేది? టైం టైం గురించి. ఇప్పుడు మీరు ఈ బైక్ మీద వెళ్తున్నారనుకోండి. అనుకోవడం ఏంటి, వెళ్తున్నానుగా. మాట వరుసకన్నాను సురేష్ గారు. అరే నా పేరు మీకెలా తెలుసు? తెలుసు, మీ పేరు అదే, మీ పూర్తి పేరు పోలిపెద్ది సురేష్ బాబు, ఉద్యోగం స్టేట్ సెక్రటేరియట్లో, వయసు 26, క్వాలిఫికేషన్ ఎంఏ. మీ నాన్నకి మీరొక్కడే కొడుకు, కూతుళ్ళు మాత్రం ఇద్దరున్నారు. అరే మీకు నా బయోడేటా మొత్తం తెలుసు అన్నట్టుంది. తెలుసు, కూర్చోండి. అతి త్వరలో మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని తెలుసు, అందుకే పెళ్లి చూపుల వేట సాగిస్తున్నారని తెలుసు. ఆ వేటలో మీకు శృతి అనే అమ్మాయి ఫోటో చూడగానే తెగ నచ్చేసిందని తెలుసు. వచ్చే ఆదివారం మీరు పెళ్లి చూపులకు వెళ్ళబోతున్నారని తెలుసు. మై గాడ్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇంతకీ మీరు? నేనెవరైతే ఏంటి, మీ శ్రేయభిలాష్ అనుకోండి. శ్రేయభిలాష అంటే? అంటే ఇందాక అడిగానే, ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తున్నారనుకోండి, ఎదురుగా భూతంలో ఓ లారీ వస్తుందనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తాను, బైక్ని పక్కకు తిప్పుతాను. అంతేగాని సరాసరి వెళ్ళి లారీని గుద్దారు, ఎమే రైట్? మీకేమైనా మెంటలా? చూసి లారీని ఎందుకు గుద్దుతాను కదా. మరి చూస్తూ చూస్తూ ఆ పిల్ల కోసం పెళ్లి చూపులకు ఎలా వెళ్తున్నారా అని. అంటే? ఏమీ లేదు, అయినా నాకెందుకులేండి, వస్తా. హలో, ఏదో చెప్పబోయి ఆపేశారండి. అదే, ఏమీ లేదు, ఫోటో చూడగానే మీకు ఆ పిల్ల తెగ నచ్చేస్తుంది అన్నారటగా, ఇప్పుడు చెప్తే బాగోదులేండి. చెప్తే బాగోదా, ఎవరి గురించి?
నిజం తెలిసినా ఆ పిల్ల ఉసురు నేనెందుకు పోసుకోవడం లేండి, వదిలేండి. ఏ పిల్ల గురించి? ఏంటి మీకు తెలిసిన నిజం? అదే పెళ్లి చూపుల దాకా వచ్చాక బాగుదిలేండి. చెప్తారా లేదా? వామ్ము, చెప్పకపోతే కొట్టేలా ఉన్నారే, ఏం చేస్తాం? తప్పదుగా నసమానేసి అసలు సంగతి చెప్పండి. బ్యాడ్, వెరీ బ్యాడ్ అండి. ఏంటి క్యారెక్టరు? అదే ఆ పిల్ల శృతి, దాని క్యారెక్టరు చాలా బ్యాడ్ అండి. మీకెలా తెలుసు? ఇదిగో ఇలాంటి వివరాలు అడుగుతారనే నేను చెప్పనంది, అయినా నాకెందుకులేండి. పెళ్లి కూతురు క్యారెక్టర్ మంచిది కాదా అని మీకెలా తెలుసు? ఎలాంటి ఏం చెప్పనండి, ఈ కళ్ళున్నాయే పాపిస్తు కళ్ళు, ఈ కళ్ళారా చూశాను. ఏంటి తిరగడం? శృతి వాళ్ళ బాస్తో కలిసి కిలకిలా వద్దు కారులో తిరగడం. అబ్బో ఇక్కడనా అక్కడనా ఎక్కడని చెప్పను. ఐమాక్స్లో నువ్వు వాళ్లే, అమీర్పేట సెంటర్లో నువ్వు వాళ్లే, లుంబిని పార్క్లో నువ్వు వాళ్లే, దుర్గమ్మ చెరువు దగ్గర వాళ్లే, చీకటి పడితే నెక్లెస్ రోడ్లో బెంచీల మీద వాళ్లే, పట్టపగలు గోల్కొండ కిల్లా మీద వాళ్లే. నేను అదే కాలనీలో ఉంటున్నానా? చూడలేక అదేనండి, వాళ్ళ తిరుగుళ్ళన్నీ చూడలేక చచ్చిపోతున్నాను అనుకోండి. మా కాలనీలో అందరూ ఒకటే గుసగుసలు. అవునా? పంతులు గారు మరి ఇవేవి మాతో చెప్పలేదే. ఏమండి కమిషన్లు తీసుకునే పంతులు గారు వంద అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలనుకుంటారే గాని ఇలాంటి నిప్పులాంటి నిజాల్ని తెలిసినా కూడా బయటపెడతారా ఏంటి? మరి మీరెందుకు బయట పెట్టారు? ఎందుకు అంటే నాది జాలిగుండె కనుక, నా తోటి యువకుడి జీవితం నాశనమైపోతుంటే నేను చూసి భరించలేను కనుక. మీరు చెప్పింది నిజంగా నిజమేనా? డౌటా? అయితే చేసుకోండి, ఆ పిల్లనే చేసుకోండి. కానీ మొన్న ఈ మధ్యనే అబార్షన్ చేయించుకుందని కూడా విన్నాను. పెళ్లి చూపులకు వెళ్లే ముందు అది మాత్రం నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం. థ్యాంక్స్ బ్రదర్, దగా పడకుండా కాపాడారు. ఇంతకీ మీ పేరు? చెప్పాను కదా మీ శ్రేయోభిలాషి, యువర్ వెల్విషర్. థ్యాంక్స్ అండి, వస్తాను. ఒరే మిస్ అయిపోయిన బావగారు, నెలకి 10,000 తెచ్చే శృతిని పెళ్లి పేరుతో నువ్వు ఎగరేసుకుపోతే నాకు పెట్టారా? చిచి తప్పు కదా. చిచి ఆనంద్ ఎంతగా దిగజారిపోతాడు అనుకోలేదు. పబ్లిక్ ప్లేస్లో అది గుళ్ళో పోని తన సంగతి వదిలే, శృతికైనా బుద్ధుండక్కర్లేదు. ఏ ఆ బుద్ధి మీ ఫ్రెండ్ కుండనక్కర్లేదా? ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ విలువ, మనుషుల మధ్య ఆత్మీయత అనుబంధాల విలువ తెలిసిన వాడైతే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు. ఒకసారి కాదు 2 సార్లు పెళ్లి చేసుకొని ఏదో కాస్త అందంగా ఉండి వయసులో ఉన్న లేడీ సెక్రటరీ దొరకగానే విచక్షణ కోల్పోయి తన చేతిని పట్టుకొని పరాచకాలు నవ్వులు చిచి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. శృతి మాత్రం తన బాసుకు పెళ్ళైందని విషయం తెలుసుగా, తెలుసు కూడా అంత చనువుగా ఉంటుందంటే ఏంటి అర్థం? స్వార్థం అనుకోలా, సాహసం అనుకోలా. పాపం శృతికి అసలు నిజం తెలియదు కదా. ఏం తెలియదు? తన బాసుకి పెళ్ళైందని తెలుసు, ఏవో కలతలొచ్చి భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారని కూడా తెలుసు. అలాంటి స్థితిలో తన మనసులో బాసు మీద ఎలాంటి ఫీలింగు లేదని ఒకవైపు చెప్తూనే అంత క్లోజ్గా ఉంటుందంటే ఏమనుకోవాలి? అక్కడ నటిస్తుందనుకోవాలా, ఇక్కడ మన ముందు నటిస్తుందనుకోవాలా? మనసులో ఏ ఫీలింగు లేకపోతే బాస్ అయినా సరే పరాయి మగాడు తన చేతిని పట్టుకుంటే చంప చెల్లు మనిపించాల్సింది పోయి పక్కపక్క పగలబడి నవ్వుతుందా? తప్పు తప్పు అంత శృతి మీద నెట్టికండి. తనలా ప్రవర్తించడానికి కారణం భయం, బలహీనత, తొందరపాటు, లొంగుపాటు. ఎవరికి తెలుసు? మామయ్య బాగా మారిపోయాడు, ఆవిడ గారిని వెంటేసుకుని సినిమాలకి షికార్లకి కూడా తిరుగుతున్నాడట. మొన్నొక రోజు ఆవిడ గారు ఊపుకుంటూ
వేగంగా ఇంటికే వచ్చేసింది. మావయ్య ఇంక చాలు, నువ్వు లేస్తే నేను భోజనం పెట్టి పడుకుంటాను. పోవే, పోయి పడుగా. అది కాదు మావయ్య, ఇప్పటికే నీకు ఎక్కువైందా? బాగా ఎక్కువైందా? ఎక్కువ అవ్వాలనే తాగుతున్నానే. కావేరి, తప్పు చేశానే. నిన్న రాస్కల్కి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. మావయ్య, అవన్నీ ఇప్పుడెందుకు కావాలి? ఇప్పుడే, ఇలాంటప్పుడే కావాలి. చాలా పెద్ద తప్పు చేశాను, సారీ, వెరీ వెరీ సారీ. అసలు నాకు బుద్ధి లేదే. మీరందరూ చెప్పారు, అయినా నమ్మలేదు. మీరందరూ మొత్తుకున్నారు, అయినా నో. ఫలితం ఇదిగో, ఇక్కడ ఈ చేతిలో బాటిల్, ఈ చేతిలో గ్లాసు. అది మాత్రం అక్కడ హ్యాపీగా. కావేరి, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది మావయ్య? అది అంటే నా పెళ్ళం. వాడు అంటే నీ మొగుడు. ఇద్దరు కలిసి గుడికి వచ్చారు. గుడికి దేవుడా దేవుడా మా పాపాలు తీసే, దేవుడా దేవుడా మమ్మల్ని క్షమించే అని దండాలు పెట్టడానికి. అది నన్ను చూసి కూడా చూడనట్టే నాటకం ఆడింది. నాటకం ఆడది, దానికి ఎంత ఉంటే మగాణ్ణి నాకెంత ఉండాలి. అందుకే నేను ఆడాను నాటకం. నా సెక్రటరీ చేయబడుకొని దొంగ నాటకం. మావయ్య, అవునే చెప్పు, నాకు ఏం తక్కువ? డబ్బు లేదా, వయసు లేదా, హోదా లేదా? నేను కో అంటే కోటి మంది ఆడవాళ్ళు క్యూ కడతారు తెలుసా? ఏ, అది చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప నో. దాని ఇష్టం దానిది అయితే, నా ఇష్టం నాది. కావాలి, నా సెక్రటరీ శృతిని నువ్వు చూసావుగా, ఎలా ఉంది? నీ అత్త కన్నా బాగుందా లేదా? చెప్తుంటే మధ్యలోనే వెళ్ళిపోతే ఏంటన్నట్టు? నేను ఎదవనా, ఫూల్నా, బేవాజ్గాడినా? అది లేదు మావయ్య. లేకపోతే వెళ్ళిపోతావు ఎందుకు? నుంచో. నీ బతుకు బండలైపోవడానికి కారణం నేనే, సారీ, నన్ను క్షమించు. అబ్బా మావయ్య, వడ్డించుకుంటావా? నిన్ను వెళ్ళి పడుకోనా? పడుకుంటావే? నేను ఇక్కడ మనసు బాగాలేక తాగి తాగి వాగుతుంటే నువ్వు వెళ్ళి పడుకుంటావే? నో, నువ్వు ఇక్కడ ఇక్కడ ఉంచోవాలి. అసలు ఏంటి నీ ఆత్మధైర్యం? గుళ్ళో నా కళ్ళ ముందే వాడి పక్కన నుంచొని గుర్రు గుర్రుగా చూస్తుందే,
చూస్తే ఎవరికి భయం అంట? ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. కర్మ, మామయ్యకి రోజు రోజుకి తాగుడు ఎక్కువైపోతుంది. ఏకంగా దుకాణం ఇంట్లోనే పెట్టేశాడు. తాగుడు నోటికొచ్చినట్టు బాగడం, వెళ్ళాక చచ్చిపోతున్నాను, కంపురం పుడుతుంది. రండి. ఏంటి ఇంత పెద్ద ఇంటిని వదిలిపెట్టి అమ్మగారితో ఇక్కడ కూర్చును? ఇల్లు వదిలిపెట్టి ఉండటం దీనికి అలవాటు చేయాలని. అంటే టెడ్డీని హారికకు దగ్గర చేయాలనేగా? చేస్తే తప్పే ఉంది. రాధా, అర్థం లేకుండా మాట్లాడుకో. టెడ్డీ నీ బిడ్డ, దీన్ని నువ్వు కావాలని హారికకు అలవాటు చేస్తుంటే ప్రతిరోజు దీన్నే తలుచుకుంటూ రోజు ఇంటికి తీసుకొద్దాం అంటుంది. మంచిదేగా, అక్కడితో ఆగితే పర్వాలేదు. ఎలాగైనా నిన్ను ఒప్పించి టెడ్డీని దత్త తీసుకుందామని పోరు పెడుతుంది. నా మనసులో ఉన్న కోరికే అక్క మనసులోనూ ఉందన్నమాట. కాఫీ తీసుకురానా? రాధా, ఇంత పెద్ద విషయాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నాం? పాపను పొద్దున్న తీసుకెళ్ళి సాయంత్రం తీసుకురావడం కాదు, హారిక టెడ్డీని దత్త తీసుకుందాం అంటుంది. ఎంత పిచ్చి కోరిక చూసావా? అక్కది పిచ్చి కోరిక కాదు, నేను తీర్చకూడని అంతకన్నా కాదు. రాధా, హారిక కోసం త్యాగం చేద్దాం అనుకుంటున్నావా? అంత పెద్ద మాట ఎందుకులేండి, అక్క కోరిక అదే అయితే సంతోషంగా తీరుస్తాను అంటున్నాను. తీర్చి ఆ తర్వాత నువ్వు నువ్వేమైపోతావో ఒక్కసారి ఆలోచించావా? నేనేమైపోతాను? ఏమీ కాను. ఏమీ కావు, ఇప్పుడు అలాగే అంటావు. కానీ కన్నబిడ్డను దూరం చేసుకున్నాక అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. దూరం చేసుకోవడానికి కాదండి, టెడ్డీని మీకు అక్కకి దగ్గర చేయాలన్నదే నా ప్రయత్నం. నాకు తెలుసు టెడ్డీని దూరం చేసుకున్నందుకే అక్క పిచ్చిదైపోయిందని. ఆ దేవుడి దయవల్ల ఇన్నాళ్ళకి అక్క మళ్ళీ మామూలు మనిషి అయింది. ఇక మిగిలింది అక్క మీరు సంతోషంగా ఉండటం. ఈ పరిస్థితుల్లో అక్క సంతోషంగా ఉండాలంటే, పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలంటే టెడ్డీని అక్కకి దగ్గర చేయడం ఒక్కటే మార్గం. నేను కోరుకున్నట్టే జరగబోతుంటే ఇంక బాధ దేనికి? రాధా, అవునండి, ఈ కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది. తండ్రిలేని బిడ్డని ఈ సమాజం ఎంతగా అవమానిస్తుందో, మరెంతగా హేళన చేస్తుందో. దీనికి బోసి నవ్వులు నవ్వి ఈ వయసులో తెలియకపోవచ్చు, కానీ పెరిగి పెద్దయ్యాక మాత్రం తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు దీని కన్నీళ్లు చూసే తట్టుకునే ధైర్యం నాకు లేదండి. అందుకే ఇప్పుడే దీనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలని నేను తాపత్రయపడుతున్నాను. నా తండ్రి ఫలానా అని గర్వంగా చెప్పుకోవాలని ఆశపడుతున్నాను. టెడ్డీకి తండ్రి ఉంటే చాలా, మరి తల్లి? తల్లి స్థానంలో పెద్ద తల్లి ఉంటుంది. ఏ తల్లి ఒళ్ళో పెరిగినా తండ్రి ఒక్కడేగా. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేదాకా దీని ఇంటి పేరు అదేగా. రాధా, ఎమోషనల్గా కాదు, కూల్గా ఆలోచించు. కన్నబిడ్డని ఇచ్చేయడం, ఇచ్చేసి ఆ బాధను భరించడం అంత తేలిక కాదు. నా చిట్టి తల్లిని ఎవరికిస్తున్నాను? రక్తం పంచిన తండ్రికేగా. ఎక్కడికి పంపిస్తున్నాను? దీని పుట్టింటికేగా. ఎందుకు ఫోన్ చేశారు? ఇలా మాటలతో హింసించడానికేనా? అతి త్వరలో నేను శృతికి దగ్గరవుతున్నాను అని చెప్పడానికి. దీన్ని నాకు ఇచ్చేస్తావా? మామయ్య, దీని వరస నాకేం నచ్చలేదు. కావేరి, కాస్త మర్యాదగా మాట్లాడండి.